అనంతపురం జిల్లా సింగనమల మండలం కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేసి మోకాళ్లపైన తమ నిరసన వ్యక్తం చేశారు. రాజ్యాంగానికి విరుద్ధంగా మత ప్రతిపాదికపై పౌరసత్వాన్ని ఇవ్వాలని పార్లమెంట్లో పెట్టిన సవరణ బిల్లును నెగ్గించుకుంది. అత్యధిక సభ్యులు కోరినా కూడా సెలెక్ట్ కమిటీకి పంపకుండా పార్లమెంటరీ సంప్రదాయాలను కూడా ఉల్లంఘించి బీజేపీ చట్టం చేసుకుంది. అందుకు తెలుగుదేశం, వైసీపీ పార్టీలు బిల్లుకు మద్దతు ఇవ్వడం జరిగిందని, మరోవైపు అస్సాంకి వర్తింపజేసిన జాతీయ పౌరసత్వ జాబితా దేశమంతా విస్తరిస్తామని అమిత్ షా ప్రకటించారు. దీని ప్రకారం దేశంలో ప్రతి ఒక్కరూ తమ భారతీయమేనని డాక్యుమెంట్స్తో సహా నిరూపించుకోవాలి. ఇది దేశంలోని 140 కోట్ల మంది ప్రజలను అభద్రతా భావానికి గురి చేసే జాతి వ్యతిరేక చట్టంగా, ఈ చట్టాలను యావత్తు ప్రజానీకం తిరస్కరించాలని కోరారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా నేడు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.